షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సదస్సు ఈ సంవత్సరం పాకిస్తాన్లో అక్టోబర్ పదిహేను పదహారు జరుగుతుంది రొటేషన్ లో సభ్యులందరూ ఈ సదస్సు నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంట్రీ హోస్ట్ చేస్తుంది లాస్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేసింది గా హోస్ట్ చేసింది అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ వీడియో లింక్ ద్వారా అటెండ్ అయ్యారు అదే టైంలో అంతకుముందు బిలావల్ బుట్టో జర్దారి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ పన్నెండు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకి ఆ టైంలో ఫిజికల్ గా వచ్చారు గోవాకి ఫారెన్ మినిస్టర్ మీట్కి వచ్చారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశం వెళ్తదా ఎస్ఈఓ సదస్సుకి వెళ్ళదా అనేది పెద్ద క్వశ్చన్ ఇది పక్కన పెడితే ఇండియా పాకిస్తాన్ మధ్య ఆల్మోస్ట్ పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ ప్రకారం అఫీషియల్గా బైలేటరల్ ట్రేడ్ అంటూ ఏం జరగట్లేదు పెద్దగా పాకిస్తాన్ ఇండియా సంబంధాలన్నీ కూడా రెండు విషయాలతో పూర్తి స్థాయిలో ముడిపడి ఉన్నాయి ఒకటి కాశ్మీర్ రెండోది టెర్రరిజం ఈ రెండింటిని రిజాల్వ్ చేయందే ముఖ్యంగా టెర్రరిజం అనే అంశం రిజాల్వ్ చేయందే పాకిస్తాన్తో చర్చలు నేను జరపనని చెప్పి ఇండియా కూడా గట్టిగానే ఉంది ఇవన్నీ పక్కన పెడితే అసలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎస్సీఓ అనేది స్టార్ట్ అయినప్పుడు ఐదు దేశాలు ఉన్నాయి చైనా రష్యా తజకిస్తాన్ కిర్కిస్తాన్ కజకిస్తాన్ తర్వాత ఉజ్బెకిస్తాన్ వచ్చి జాయిన్ అయింది ఫస్ట్ షాంఘై గా స్టార్ట్ అయిన సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయింది తర్వాత భారతదేశం పాకిస్తాన్ రీసెంట్గా ఇరాన్ బెలారస్ ఈ దేశాలన్నీ కూడా ఎస్సీఓలో జాయిన్ అయ్యాయి సో ఈ దేశాలన్నింటినీ మనం గమనిస్తే కనుక మిడిల్ ఈస్ట్ దేశాలు ముఖ్యంగా కొన్ని కమ్యూనిస్ట్ పాలిత దేశాలు సోషలిస్ట్ దేశాలు ఇవన్నీ కలిపి ఎస్ఈవోలో ఉన్నాయి భారతదేశం ఎస్సీఓలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఎస్సీఓలో ర్యాట్స్ అనే ఒక సంస్థ ఉంది సబ్ ఆర్గనైజేషన్ ఉంది అనమాట రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ ఇది సపరేటిజం ఎక్స్ట్రీమిజం టెర్రరిజం దీనికి వ్యతిరేకంగా ర్యాట్స్ పోరాడుతూ ఉంటుంది అంటే భారతదేశం ఈ మొత్తం ఎస్ఈఓని ఒక గ్రూప్ గా ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకోవచ్చు పాకిస్తాన్ కానీ చైనా కానీ భారతదేశం పైన ఎటువంటి అటాక్ చేసినా సరే భారతదేశానికి మధ్య ఒక సంఘర్షణ ఉన్నా సరే అండ్ దీనిలో మనం గమనిస్తే పాకిస్తాన్ చైనా కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి రీసెంట్ రీసెంట్గా ఎస్ఈఓ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రీజనల్ గ్రూప్ గా ఆర్థిక పరంగా సెక్యూరిటీ పరంగా ఒక స్ట్రాంగ్ గ్రూప్ గా తయారవుతుంది ముఖ్యంగా ఎస్ఈఓని నాటోకి ప్యారలల్ గా ఇలా కూడా చూస్తున్నారు చాలా మంది బ్రిక్స్ ఎస్ఈఓ ఇవన్నీ కూడా ప్యారలల్ వ్యవస్థలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇది పక్కన పెడితే ఇండియా తెలివిగా ఒక పక్క క్వాడ్ క్వాడ్ అంటే ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ క్వాడ్లో ఇండియాకి మెంబర్షిప్ ఉంది ఎస్సీఓలో కూడా ఇండియాకి మెంబర్షిప్ ఉంది సాధారణంగా ఏంటంటే ఈ ఎస్ఈఓ అనేది కంప్లీట్ గా చైనా రష్యా వీళ్ళున్న గ్రూపు క్వాడ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ ఉన్న గ్రూపు ఇండియా ఓ పక్క తన సార్వభౌమ అధికారం కాపాడుకుంటూనే ఇంకో పక్క మల్టీ అలైన్మెంట్ అనే పాలసీని ఫాలో అవుతుంది మల్టీ అలైన్మెంట్ అంటే ఓ పక్క రెండు గ్రూప్స్ ప్రపంచంలో రెండు వైరుధ్యం లేదా మూడు వైవిధ్యమైన గ్రూప్స్ ఉన్నప్పుడు అన్ని గ్రూప్స్తో కొన్ని కొన్ని అంశాలతో ముందుకు వెళ్తూ ఉండటం ఇండియా ఒక పక్క ఎస్సీఓతో ఉంది ఇంకో పక్క క్వాడ్లో ఉంది దాంతో పాటు వెస్ట్ ఏషియా క్వాడ్ ఇంకొక కాన్సెప్ట్ అనమాట పశ్చిమ ఆసియా క్వాడ్ అనమాట ఇండియా అమెరికా ఇజ్రాయెల్ యుఏఈ ఈ నాలుగు దేశాలు కలిపి వెస్ట్ ఏషియా క్వాడ్ క్వాడ్లో కూడా భారతదేశం ఉంది భారతదేశం సెక్యూరిటీ పరంగా ఆర్థిక పరంగా వెళ్ళిపోయింది అనమాట ఒక గ్లోబల్ పవర్ లాగా ఒక మంచి ఇంపాక్ట్ చేసే గ్లోబల్ ప్లేయర్ లాగా భారతదేశం ఇప్పుడు సన్నద్ధం అవుతోంది ప్రపంచం రెండు సిద్ధాంతాలుగా డివైడ్ అయింది కోల్డ్ వార్ టైంలో అంటుంటాం ఆ సిద్ధాంత విభేదాలు ఇంకా ప్రపంచంలో ఉన్నాయని కొన్నిసార్లు మనకి స్పష్టమవుతూ ఉంటుంది ఒక పక్క వెస్ట్రన్ ఐడియాలజీ ఇంకో పక్క చైనా రష్యా ఈ దేశాలన్నీ ముఖ్యంగా ఇరాన్ బెలారస్ రష్యా ఈ దేశాలన్నిటిపైన అమెరికా శాంక్షన్స్ విధిస్తూ విధిస్తూ వెస్ట్రన్ బ్లాక్ ఈ దేశాలను పుష్ చేస్తూ పుష్ చేస్తే సరికి ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్ ఒక గ్రూప్ గా తయారైపోయాయి సో సాలిడ్ గా మేము ఉండాలంటే మా పైన అటాక్స్ జరగకుండా ఉండాలంటే మా పైన శాంక్షన్స్ తగ్గాలంటే మేమందరం ఒక గ్రూప్ గా ఉండాలని చెప్పి ఇవన్నీ ఒక స్ట్రాంగ్ పవర్ లాగా అయిపోయాయి ఇప్పుడు భారతదేశం ఒక పక్క అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వెస్టర్న్ బ్లాక్ వాళ్ళు యాంటీ నాటోగా చూస్తున్నారు ఈ బ్లాక్ వాళ్ళు ఎవరైతే ఎస్సీఓ బ్లాక్ వాళ్ళు ఈ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా క్వాడ్ ని ఏషియన్ నాటో అంటున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భారతదేశం విశ్వామిత్ర విశ్వామిత్ర అంటే ఫ్రెండ్ టు ఆల్ అందరికీ మిత్ర దేశం అంటే వాళ్ళతో అలైన్మెంట్ అయింది వీళ్ళతో కూడా అలైన్మెంట్ అయింది ఈ విశ్వామిత్ర అనే కాన్సెప్ట్ ద్వారా ఇండియా విశ్వగురు కాబోతుంది అనమాట షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం ద్వారా భారతదేశం సెంట్రల్ ఏషియా వెస్ట్ ఏషియా పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించవచ్చు ఎందుకంటే ఎస్సీఓలో ఈ ప్రాంతం నుంచి సభ్యులు ఉన్నారు అదేవిధంగా చైనా పాకిస్తాన్ కొన్ని సందర్భాల్లో భారతదేశం రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధ్యతని వాళ్ళు గుర్తు చేయొచ్చు ముఖ్యంగా టెర్రరిజం లాంటి అంశాల్లో ఇక్కడ మనం గమనిస్తే ఎస్సీఓలో ర్యాట్స్ ఉంది ర్యాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం టెర్రరిజం ని ఆపటం అనమాట అయితే పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రిజం చేస్తే చైనా కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని వాళ్ళని వాళ్ళని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా గుర్తించకుండా హోల్డ్ చేస్తూ ఉంటుంది చైనాని పాకిస్తాన్ని గట్టిగానే క్వశ్చన్ చేయొచ్చు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఇంకో పక్క మనం గమనిస్తే చైనా పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానీ చైనా యొక్క వెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ ఇవన్నీ కూడా మన నీటిని ఎఫెక్ట్ చేస్తున్నాయి వీటన్నిటిని కూడా ఇండియా ఈ ప్లాట్ఫామ్లో లో అనే ప్లాట్ఫామ్లో ఉంటే గట్టిగా క్వశ్చన్ చేసి మన సార్వభౌమ అధికారాన్ని మన నీటిని కాపాడుకునే హక్కు మనకు కలుగుద్దు అనమాట గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఎస్సీఓ సమ్మిట్ ను భారతదేశం హోస్ట్ చేసినప్పుడు ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ చేశాం ఆ డిక్లరేషన్ లో చైనా స్పాన్సర్డ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించి చైనా స్పాన్సర్డ్ సిపిఎస్ఈ సంబంధించి ఉన్న స్టేట్మెంట్స్ అన్ని తొలగించేదాకా మనం కృషి చేసాం అనమాట సో ఎస్సీఓ అనే ప్లాట్ఫామ్ మన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక పక్క తో మనం క్లోజ్ గా ఉంటునే లో మనం భాగస్వామిగా ఉంటూనే ఇంకొక పక్క మనం లో కూడా ఉన్నాం ఎందుకంటే ఇండో పసిఫిక్ మనకు చాలా ఇంపార్టెంట్ చైనా ఇండో పసిఫిక్ లో చూసే చేసే పనులు అగ్రండైజ్మెంట్ మొన్నటికి మనం మనం చూసాం శ్రీలంక దగ్గర షిప్ చైనీస్ షిప్ అక్కడే తిష్టవేశాయనమాట పక్కన పెడితే చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ పాలసీ ముత్యాలహార సిద్ధాంతం అని ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ రీజన్ మనం కాపాడుకోవాలంటే భారత ప్రాబల్యం కొంతన అక్కడ మిగిల్చుకోవాలంటే క్వాడ్ అనేది మనకు చాలా అవసరం అనమాట సో ఓ పక్క చైనాని చెక్ కొడుతూ ఇంకో పక్క చైనా ఉన్న గ్రూప్ లో కూడా మనం ఉన్నాం అదే ఇండియా యొక్క స్ట్రాటజీ అదే విధంగా ఎస్ఈఓ అనేది ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ కూడా బలపడేటట్టు చేస్తే రీసెంట్గా లో ఇరాన్ కూడా జాయిన్ అయిందనమాట ఇండియాకి ఇరాన్ కి చాలా వరకు సంబంధాలు తగ్గిపోతూ వస్తున్నాయి ముఖ్యంగా ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టిందో మనం కూడా ఇరాన్ మీద దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గిచ్చేసాం సో అదేవిధంగా చాబాహార్ పోర్ట్ లో మన పాత్ర కూడా తగ్గిపోయింది అనమాట ఈ సందర్భంగా ఎస్సిఓ అనేది ఇండియాని ఇరాన్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ గా ఒక వేదికగా పనికి ఎందుకంటే ఇరాన్ చైనాకి రష్యాకి చాలా క్లోజ్ అవుతుంది అమెరికా శాంక్షన్స్ ఎప్పుడైతే ఇరాన్ పైన చాలా స్ట్రాంగ్ అవుతున్నాయో ఇరాన్ చైనాకి రష్యా క్లోజ్ అవుతున్న సందర్భంలో ఇండియా ఇప్పుడు ఎంతో కొంత ఇరాన్తో ఒక లింక్ అనేది ఈ ఎస్సీఓ ద్వారా మనకు కూడా ఏర్పడుతుంది అనమాట ఇప్పటికే మనం గనక కొంచెం గమనిస్తే చైనా ఇరాన్ చమురు ఎక్కువగా కొనుక్కుంటున్న దేశం రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ నుంచి ఆయుధాలు తీసుకుంటుంది సో ఒక పక్క రష్యా చైనా ఇరాన్ చాలా క్లోజ్ అవుతున్నాయి తో మనం చాలా దూరం జరిగిపోయాం ఎంతో కొంత తో అంటే ప్రాక్టికల్ ఆలోచిస్తే గనక ఇరాన్ గవర్నెన్స్ ఇరాన్ గవర్నమెంట్ ఈ సంగతులు పక్కన పెడితే అన్ని దేశాలతో ముఖ్యంగా మన పొరుగునున్న దేశాలతో సంబంధాలు అనేవి భారతదేశం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ Thank you